అందరికీ నమస్కారం అండి. ఎస్పెషల్లీ మీడియా మిత్రులందరికీ చాలా 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 థ్యాంక్స్. మంచి సినిమా చేశాం సార్, మీ సపోర్ట్ కావాలి. మీకు మీరు ఇప్పుడు చూసారు కదా, టీజర్ కావచ్చు, ట్రైలర్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, మీకు నచ్చినట్టయితే ఒక 10 మందికి చెప్పండి సార్ మంచి టీజర్ వచ్చింది, మంచి కంటెంట్ ఉన్న సినిమా వస్తుంది చూడండి అని. ఎందుకంటే మీరే చాలా డిపెండ్ అయింది సార్ సినిమాలో. ప్లీజ్ సపోర్ట్ అస్. మీరు అంటే ఒక కొన్ని వేల ప్రెస్ మీట్లు, కొన్ని వేల ఇలాంటి ఆడియో ఫంక్షన్లు చూసుంటారు, చూస్తూనే ఉంటారు. ఈరోజు మేము, రేపు ఇంకొకరు, ఇంకొకరు వస్తూనే ఉంటారు. అందులో కొంతమంది నిలబడగలరు, కొంత చాలా మంది 99% ఆఫ్ ద పీపుల్ అది తెలియదు అంటే ఇంకా అది ఫైట్ ఏం చేయలేము. కొంతమంది నిలబడతారు, ఆ నిలబడే వాళ్ళు మేము ఒకరమండి. ఖచ్చితంగా మా సినిమా చాలా మంచి సినిమా, హార్ట్ అండ్ సోల్ పెట్టి సినిమా చేశాము. ఇది పొగరితో చెప్పట్లేదు, ఓవర్ కాన్ఫిడెన్స్ తో చెప్పట్లేదు. రేపు సినిమా నిజంగా ఆడియన్స్ చూస్తే కనుక బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందండి, ఒక సెన్సేషనల్ సినిమా అవుతుంది, అందులో డౌట్ లేదు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక ఒక మంచి డైరెక్టరు, ఒక మంచి మ్యూజిక్ డైరెక్టరు, ఒక మంచి హీరో, ఒక మంచి హీరోయిన్, ఇలా చాలా మంది కొత్త వాళ్ళు డెబ్యూ అవుతున్నారండి ఈ అక్టోబర్ 18. సో మన తెలుగు ఆడియన్స్ అందరూ ఖచ్చితంగా 18 అక్టోబర్ 18 థియేటర్స్ కి ఖచ్చితంగా రావాలి సార్, ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే యూజువల్గా మనం ఇప్పుడు దీన్ని చూస్తూ ఉంటాం ఇన్స్టాగ్రామ్ లో, టీఎఫ్ఐ బానిసా, టీఎఫ్ఐ బానిసా అంటే తెలుగు ఆడియన్స్ ఉన్నంత నాకు తెలిసి ఏ ఆడియన్స్ లేరండి. అంటే ఒక సినిమాల్ని నిలబెట్టడంలో కానీ, చిన్న సినిమా అవచ్చు, పెద్ద సినిమా అవచ్చు, రిగార్డ్లెస్ ఆఫ్ ద క్వాలిటీ అంటే బడ్జెట్స్ ఆఫ్ ద సినిమా ఆర్ స్కేల్ ఆఫ్ ది సినిమా, సినిమా బాగుంటే చాలు. రిగార్డ్లెస్ ఆఫ్ ద తెలుగు సినిమా ఆర్ అదర్ ఇండస్ట్రీస్ సినిమా, సినిమా బాగుంటే చాలు. అది మలయాళం సినిమా అవచ్చు, తమిళ సినిమా అవచ్చు, కన్నడ సినిమా అవచ్చు, చాలా 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 పెద్ద సినిమాలు ఉన్నాయండి ఇక్కడ. చాలా చిన్న సినిమాని చాలా పెద్ద హిట్లు చేశారు. అలాంటి పెద్ద హిట్లు అయినా ఒక చిన్న సినిమాలో, చిన్న సినిమా మాది అవుతుంది ఖచ్చితంగా, చాలా పెద్ద సినిమా అవుతుంది, దానిలో డౌట్ లేదు. ఈరోజు అందరికీ చిన్న సినిమా అనుకుండొచ్చు, రేపు పొద్దున ఖచ్చితంగా పెద్ద సినిమా అవుతుంది. సో ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ కిరణ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ నేను ఒక ఇన్సిడెంట్ చెప్తామండి. అంటే నేను కానీ కిరణ్ కానీ మాతో పాటు ఇంకో చాలా మంది సార్ షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ ఏదో చేయాలి, ఇండస్ట్రీలో ఒక మంచి పేరు తెచ్చుకోవాలి సార్. డబ్బులు ఇవన్నీ సెకండరీ పాయింట్ సార్, ఒక ప్యాషన్, సినిమా చేయాలి, అరే బాగా చేస్తున్నాడు రైడు అనిపించుకోవాలి, చిన్న స్క్రీన్స్ నుంచి పెద్ద స్క్రీన్స్కి వెళ్ళాలి అని కలిసి స్టార్ట్ చేశాం సార్ నేను కిరణ్. ఒక 7-8 ఇయర్స్ బ్యాక్ ఇదే ప్రసాద్ ల్యాబ్స్లో ఇదే స్క్రీన్ దగ్గర షార్ట్ ఫిల్మ్ చూసుకున్నాము. నా షార్ట్ ఫిల్మ్ తను చూశాడు, తన షార్ట్ ఫిల్మ్ నేను చూశాను. అయితే చాలా ఒడిదుడుకులు ఉంటాయి ఈ ఒక జర్నీలో, కానీ అంటే సినిమానే కాదు సార్, ఏ ప్రయాణంలో అయినా కానీ, ఏ బిజినెస్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఫస్ట్ నిలబడాలి, వెనక్కి వెళ్ళకూడదు. నిలబడితేనే సక్సెస్ దొరుకుతుంది. అది ఈరోజు కిరణ్ ఎప్పుడో బ్రేక్ చేసేసారు దాన్ని. కొత్త వాళ్ళు అంటే ఏం సపోర్ట్ లేకుండా వచ్చి సినిమాలు తీయవచ్చు, ఇక్కడ ఉండొచ్చు, బట్ నిలబడాలి. ఇక్కడ 1-2 ప్లస్లు మైనస్లు అన్నీ అవుతూనే ఉంటాయి. హిట్లు ఫ్లాప్లు పెద్ద పెద్ద హీరోలకే తప్పలేదండి. మేము చిన్నవాళ్ళు, ఏ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు, వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. కానీ నిలబడ్డామా, ఉన్నామా, మంచి సినిమాలు తీస్తామా రేపు, అదే ఇంపార్టెంట్. కిరణ్ రాజావారు రాణి గారితో ఎంత పెద్ద హిట్ కొట్టాడు ఇనిషియల్ స్టేజ్లో, ఎస్ఆర్ కళ్యాణ్తో ఇంకా పెద్ద హిట్ కొట్టాడు. ఐ రియలీ విష్ హిమ్ కా అనేది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆఫ్ హిస్ కెరీర్ అవ్వాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. అయితే ఫ్రెండ్ గురించి చెప్పాలండి. అంటే మన ఫ్రెండ్షిప్ అనేది ఎలా ఉంటుంది అంటే, స్టార్టింగ్ సెట్ ఆఫ్ ద మన కెరియర్లో ఎవరైనా నార్మల్గా, అరే 10 రూపాయలు ఉందా పార్టీ రాగద్దాం, 20 రూపాయలు ఉందా పదా సిగరెట్ రాగద్దాం, ఇలా ఉంటుంది. అంటే డబ్బులున్నా లేకున్నా కూడా అలానే గడిపేస్తారు. అయితే పెరిగిన తర్వాత కూడా, కొంచెం పెద్దదైన తర్వాత కూడా ఫ్రెండ్స్ అలానే ఉంటారు సార్. కిరణ్ ఆ రోజు ఎలా ఉన్నాడో ఈ రోజు కూడా అదే హంబుల్నెస్ ఉంది, అదే హంబుల్నెస్, అదే నేచరు. నేను మొన్న ఫోన్ చేసి మాట్లాడాడు, కిరణ్ మాట్లాడాడు, ఏం జరుగుతుంది బ్రో, అంత మంచిగా అవుతుందా ఏంటి సినిమా, అంటే 18 వస్తున్నారని చూసాను నేను, సో ప్రమోషన్స్ అంతా బాగా చేసుకోండి అది అని నేను చెప్పా. డార్లింగ్ ఇది ఇట్లా అవుతుంది, ప్రయత్నం చేస్తున్నాం, బట్ ఇంకొంచెం లేట్గా అనుకున్నాం, ఇప్పుడు అర్లీగా వస్తున్నాం, బట్ ఈ షార్ట్ టైమ్ ఆఫ్ స్పాన్లో మనం సినిమాని జనాల దగ్గర తీసుకెళ్ళొచ్చో లేదో తెలియదు. కంటెంట్ అయితే చాలా బాగా వచ్చింది, దానిలో నో డౌట్, బట్ తీసుకెళ్ళడం ఎలా అంటే, నేను వస్తా, నా వల్ల అయింది నేను చేస్తా, నా వల్ల అయింది నేను చేస్తా, నేను సపోర్ట్ చేస్తా.
సార్ పెద్ద స్టార్ చిన్న స్టార్ అది ఏం లేదు సార్ మన కోసం ఎవరు నిలబడ్డాడో ఆడే పెద్ద స్టార్ సూపర్ స్టార్ ఈ రోజు నాకు కిరణే సూపర్ స్టార్ థాంక్యూ సో మచ్ కిరణ్ సార్ చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నారు సినిమా గురించి కొన్ని మాటలు చెప్పి క్లోజ్ చేసా సార్ సార్ ఆల్రెడీ సినిమా ఎందుకు చూడాలి అంటే ఐల్ గివ్ యూ ఫ్యూ రీజన్స్ లౌరెడ్డి సినిమా బిగ్గెస్ట్ అసెట్ ఏంటంటే లౌరెడ్డి అనే క్యారెక్టర్ మీలో ప్రతి ఒక్కరికి అంటే ఫ్రెండ్ అయి ఉండొచ్చు అన్న అయి ఉండొచ్చు తమ్ముడు అయి ఉండొచ్చు కొడుకు అయి ఉండొచ్చు ఎనీ రిలేషన్ సార్ మీలో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ సార్ మీరు అంటే మీ ఇంట్లో ఒక లౌరెడ్డి మీరు కూర్చొని ఒక మీ ఇంట్లో ఒక క్యారెక్టర్ స్క్రీన్ మీద చూస్తున్నట్టు ఉంటుంది చాలా రిలేటబుల్ గా ఉంటుంది అంటే అన్ని రకాల ఎమోషన్స్ ఒక కొడుకులా తండ్రిలా అంటే తండ్రికి కొడుకు ఆ ఫీలింగ్ అవ్వచ్చు బ్రదర్స్ ఎమోషన్ అవ్వచ్చు అన్ని రకాలుగా ఫీల్ అవుతారు మీ చెప్తున్నా కదా లౌరెడ్డి అన్నట్టు మీ ఇంట్లో ఒకడు రెండు ఈ ఆల్బమ్ మా మ్యూజిక్ ఆల్బమ్ ఏదైతే ఉందండి బిగ్గెస్ట్ ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ అంటే లైక్ ది ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ అని చెప్పుకోవచ్చు అండ్ ఆల్సో సన్నీ అన్న ఇచ్చిన రీ రికార్డింగ్ అండి నెక్స్ట్ లెవెల్ సార్ మీరు మ్యూజిక్ కోసం సినిమా చూడొచ్చు ఆ క్యారెక్టర్స్ కోసం సినిమా చూడొచ్చు ఆల్సో మా డైరెక్టర్ రాసిన విధానం కావచ్చు దాన్ని తీసుకెళ్లిన విధానం కావచ్చు ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ వన్ సిచ్యువేషన్ నేను చాలా ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పా రీసెంట్ గా హనురాఘోపురి అన్న ఒక రీసెంట్ 2-3 మంత్స్ బ్యాక్ ఏదో ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక అందమైన ప్రేమ కథ అంటే ఇంటిని పాదిగా కూర్చొని చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి కూర్చొని చూసేలాంటి సినిమా తీయడం చాలా 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 కష్టం బికాస్ ఈ రోజున్న ప్రేమ కథల్లో కావాల్సినదే వేరు అది పెడితే వీళ్ళు చూడలేరు వీళ్ళు కావాల్సిన పెడితే వాళ్ళు చూడలేరు సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు రైట్ అ లవ్ స్టోరీ ఇన్ టుడేస్ టైమ్ నిజంగా ఎవడైనా రాయగలిగితే మాత్రం వాడు గ్రేట్ అని ఈడు గ్రేట్ సార్ నిజంగా గ్రేట్ చాలా 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 మంచి సినిమా తీశాడు చాలా బాగా రాశాడు అండ్ ఇటువంటి టైంలో ఇలాంటి ఒక ప్యూర్ హానెస్ట్ లవ్ స్టోరీ హార్డ్ హిట్టింగ్ లవ్ స్టోరీ అందరికీ కనెక్ట్ అయ్యే లవ్ స్టోరీ తీయడం అనేది చాలా చాలా గ్రేట్ అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ హీ విల్ మేక్ సమ్ రిమార్కబుల్ మూవీస్ ల్యాండ్ మార్క్ మూవీస్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ దర్ ఇస్ నో డౌట్ ఇన్ ఇట్ స్మరణ్ రెడ్డి గుర్తుపెట్టుకుంటే తన పేరు మార్క్ మై వర్డ్స్ సో ఈ సినిమా చాలా మంది సపోర్ట్తో అయినండి ఇనిషియల్ స్టేజ్ లో ప్రభంజన్ రెడ్డి అండ్ మదన్ అని ఇద్దరితో స్టార్ట్ అయింది దాని తర్వాత ఒక్కొక్క స్టేజ్ లో చాలా మంది అడుగుతూ వచ్చారు ఫినాన్షియల్ వైజ్ గా బాబు అన్న నవీన్ చాలా మంది సార్ మా అత్తగారు సునంద మా అక్క హేమ సో దేర్ ఆర్ మెనీ పీపుల్ జకారియా రవి వీళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ చాలా థ్యాంక్ యూ వాళ్ళకి చెప్తున్నా కెమెరాస్ చూసి అండ్ యాక్టర్స్ వైజ్కి వస్తే శ్రావణి కొత్త అమ్మాయి ఎవరికి తెలియదు సో ఈ సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత అమ్మాయి గురించి చాలా మంది మాట్లాడుకుంటారు సార్ చాలా 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 ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ అంటే నేను కూడా అనుకోలేదు అమ్మాయి ఇంత బాగా చేస్తుందని నిన్న థియేటర్లో చూస్తుంది నిన్న ప్రీమియర్ వేసాం సార్ హిందూపురంలో అంటే ఆ బార్డర్లో ఆంధ్ర కర్ణాటక బార్డర్లో జరిగే కథ కాబట్టి హిందూపురంలో ప్రీమియర్ వేసాం అక్కడ లోకల్ మన వాళ్ళకి చూపిద్దామని చెప్పి టెర్రిఫిక్ రెస్పాన్స్ లాస్ట్ 40 మినిట్స్ ఆఫ్ ది ఫిల్మ్ పిన్ డ్రాప్ సైలెన్స్ ఇట్లా చూస్తున్నారు అంతే ఊరికే థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు అంటే యూజువల్గా మేము అట్లా అంటే అలాంటి ఒక రెస్పాన్స్ ఇస్తే బయటకు వచ్చేవాళ్ళం వేరే సినిమాలు చూసి నా ఏం సినిమా అన్న అమ్మ ఏమన్నా సినిమా అన్నని ఈరోజు నా సినిమాకి నిన్న నైట్ అలా అందరూ వచ్చి అరుస్తూ బయటకు వస్తుంటే అది వేరే ఫీలింగ్ సార్ వేరే ఫీలింగ్ అది మా నాన్నగారితో సినిమా చూసాను నేను ప్రీ క్లైమాక్స్ ఒక 20 మినిట్స్ బ్యాక్ ముందు అంతవరకు చూస్తూ ఉన్నా ఏంటి 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 అని ఒక చోట ఆడియన్స్ రియాక్ట్ అయ్యారు సార్ నాకు అర్థమైపోయింది బొమ్మ బ్లాక్ బస్టర్ అని మా నాన్నగారిని లైక్ నా టీయర్స్ ఆఫ్ జాయ్ హక్ చేసుకుని ఏ చేశాను సార్ నేను అంత 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 మంచి సినిమా అంత రెస్పాన్స్ వచ్చింది నేను ఎందుకు చెప్తున్నా అంటే మంచి సినిమా చేశాం సార్ ఆడియన్స్ రీచ్ అవ్వడం చాలా కష్టం దయచేసి ఆడియన్స్ అక్టోబర్ 18th ఈ సినిమా థియేటర్కి వచ్చి చూడండి అదే మళ్ళీ అదే చెప్తున్నా ఆల్సో మా కోటర్స్గా చేసిన గణేష్ అవ్వచ్చు జ్యోతి అవ్వచ్చు టెరిఫిక్ పర్ఫార్మెన్స్ అండ్ తిలక్ నా ఫ్రెండ్గా చేశాడు చాలా చాలా బాగా చేశాడు
అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ కోటగిరి వెంకటేశ్వరరావు సార్. ఆయన చిన్నపిల్లలు ఏదో చేస్తున్నారా అనే అంటే మంచి సినిమా చేస్తున్నారని ఒక హానెస్టీతో మా హానెస్టీ నచ్చి డైరెక్టర్ ఒక పిచ్చి నచ్చి ఆయనకి చాలా సపోర్ట్ చేశారు. ఆ మొండితనం నుంచి చాలా సపోర్ట్ చేశారు. సో చాలా బాగా గైడ్ చేశారు. థ్యాంక్ యూ సార్. అండ్ మై డిఓపిస్ అష్కర్ అలీ అండ్ కే శివశంకర్ వరప్రసాద్ అండ్ మోహన్ చారి, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ అండి మా డిఓపిస్ కి. ఆల్సో అంటే ఈ సినిమా అయిపోయిన తర్వాత సినిమా తీయడం అనేది ఒక మినీ యుద్ధం అండి. సినిమా తీసిన తర్వాత అది ఇంకో యుద్ధం. రోజుకో పద్మవ్యూహం లాగా రోజు గెలుస్తూ ఉండాలి, లేదంటే అవదు. సో ఈ జర్నీలో ఇలాంటి చాలా పద్మవ్యూహాలని ఛేదించడానికి సపోర్ట్ చేసిన నా ఫ్రెండ్స్, డైరెక్టర్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఇండస్ట్రీలో షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ వచ్చా కాబట్టి ఆ బ్యాచ్ అందరూ ఉన్నారు. కిషోర్ బిరెడ్డి అవ్వచ్చు, లేదా మన కౌశిక్ అవ్వచ్చు, జ్ఞానసాగర్ ద్వారక, శశికుమార్, దెర్ ఆర్ మెనీ మెనీ ఫ్రెండ్స్ ఆఫ్ మైన్ హు ఆర్ సపోర్టింగ్ మోరలీ, ఎథికలీ. అండ్ అంటే ఒక సినిమాని తీసుకురావడం అనేది అంత చాలా చిన్న విషయం కాదు కదా. సో ఎవ్రీ టైం డార్లింగ్ ఏం చేస్తున్నావు, ఇదా సరే డార్లింగ్ ఇచ్చేద్దాం అచ్చేద్దాం అని. ఈవెన్ సినిమా ఇంత బాగా రావడం కారణం కూడా వాళ్ళు వన్ ఆఫ్ ద చిన్న చిన్న ఇన్పుట్స్ ఇచ్చి బాగా డెవలప్ అయిందండి. సో థ్యాంక్స్ టు దెమ్. అండ్ రేపు ప్రీమియర్ చేస్తున్నాం సార్. సో రేపు ప్రీమియర్ చేస్తున్నాం సార్. ఆడియన్స్ చెప్తున్నా చాలా మంచి సినిమా తీసాము. ప్రీమియర్స్ రండి, సినిమా చూడండి, వి ఓంట్ డిసప్పాయింట్ యూ. 100% గ్యారంటీ ఇస్తున్నా, బ్లాక్ బస్టర్ సినిమా, మీరే ఫీల్ అవుతారు. అండ్ ఈ సినిమా రిలీజ్ చేస్తున్న మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి గారు సార్కి చాలా 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 థ్యాంక్స్ సార్. నేను ఎక్కడో మా కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కడో ఇక్కడ డౌన్ఫాల్ అయిపోయినాం మేము. అంటే సినిమా మంచి సినిమా తీసాము, అరే ఏదైనా ఒక అసోసియేషన్ దొరికితే బాగుంటుంది కదా, చాలా మందికి రీచ్ అవుతుంది, మనకి రీచ్ అవ్వడానికి ఒక మంచి ఛానల్ కావాలి, లేదంటే మన జనాలకు రీచ్ అవ్వలేము. సో అలాంటి తిరుగుతున్న ప్రాసెస్లో ఒక 3-4 మంత్స్ చేతిలో హార్డ్ డిస్క్ పట్టుకుని, సార్ సినిమా చూడండి సార్, నచ్చితే ఎవరికైనా చెప్పండి సార్, సార్ మీ సినిమా చూడండి సార్, నచ్చితే ఎవరికైనా చెప్పండి సార్, ఇలా చాలా మంది దగ్గర తిరిగామండి. అంటే అది గుడ్ ఆర్ బ్యాడ్, కొంతమంది నిజంగా నచ్చి చేయలేకపోయింది ఉన్నారు, కొంతమంది కొత్త వాళ్ళు ఎవరు చూస్తారులేమ్మా అవసరం లేదు, లేదా ఓటీటీకి ఇచ్చేయండి అని. అండ్ మేము ఎప్పుడు ఓటీటీకి తీయలేదు సార్, ఈ సినిమా థియేటర్ కోసమే తీసాము. సో మేము వదలలేదు, ఆ పట్టుదలతో ఉన్నాము. అలా ట్రై చేస్తున్న ప్రాసెస్లో శశిధర్ సార్కి దగ్గరికి వెళ్ళాము, సార్ సినిమా చూడండి అని చెప్తే ఆయన ఒక రోజు వచ్చి సినిమా చూశారు సార్. ఆయనకి సినిమా చాలా బాగా నచ్చి కొత్త వాళ్ళందరూ చేశారు, మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది మా బ్యానర్ నుంచి అని చెప్పి ఆయన ముందుండి మాకు నడిపిస్తున్నారు సార్. చాలా 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 థ్యాంక్స్ సార్, శశి సార్, మీరు చేసిన సహాయం మీరు మర్చిపోవచ్చమ్మ కానీ నేనైతే నా జన్మలో మర్చిపోలేను సార్, థ్యాంక్ యూ. ఆల్సో మన ఈ సినిమా లవ్ రెడ్డి సినిమాని కర్ణాటక డిస్ట్రిబ్యూషన్ హుమాల ఫిల్మ్స్ చేస్తున్నారు సార్. సినిమా చేశారు వాళ్ళు, సినిమా నచ్చి వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు సార్, థ్యాంక్ యూ. వన్స్ అగైన్ 18th లవ్ రెడ్డి సినిమా థియేటర్స్ రిలీజ్ అవుతుంది, రేపే ప్రీమియర్స్ కూడా పడుతున్నాయి, ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ.